తెలుగు వాడిని మొట్టమొదటిసారిగా తలెత్తుకునేలా చేసింది ఎన్టీఆర్ అనబడే మూడు అక్షరాలు. ఆ పేరు వింటే చాలు ప్రతి తెలుగువాడి ఛాతీ గర్వంతో పొంగిపోతుంది, స్వాభిమానం తన్నుకొస్తుంది. ఆయన ఒక మహానటుడే కాదు, మొత్తం తెలుగు నేల ఆయనకి ముందు ఆయన తర్వాత కూడా చూడని అత్యధిక ప్రజాదరణ కలిగిన మహా రాజకీయ నాయకుడు. నాకు ఆయనతో పర్సనల్గా ఉన్న అనుబంధం ఏమిటంటే, ఎన్టీఆర్ బ్లాక్ బస్టర్ హిట్ అడవి రాముడు సినిమా చూడటానికి 23 సార్లు బస్సు టిక్కెట్కి డబ్బులు లేక 10 కిలోమీటర్ల దూరం కాలినడకన నడిచి వెళ్లేవాడిని. అంతేకాకుండా ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ అనౌన్స్ చేసిన మొదటి మహానాడు మీటింగ్లో నేల ఈనినట్టు వచ్చిన లక్షలాది మందిలో నేను ఉన్నాను. అలాంటి అతి మామూలు నేను ఇప్పుడు ఎన్టీఆర్ జీవితాన్ని ఒక బయోపిక్గా తెరకెక్కించడం చాలా 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 గర్వంగా ఫీల్ అవుతున్నాను. అత్యంత నిజమైన మహామనిషి ఎన్టీఆర్ బయోపిక్లో ఆయన శత్రువులెవరు, నమ్మక ద్రోహులెవరు, ఎవరికీ తెలియని కాంట్రవర్సీల వెనకాల అసలు కాంట్రవర్సీలు ఏమిటో అవన్నీ అశేష తెలుగు ప్రజానీకానికి అతి త్వరలో నా ఎన్టీఆర్ చిత్రంలో చూపిస్తాను. ఏ దేశమేగినా ఎందు కాలిడినా పొగడరా అని తల్లి భూమి భారతిని రాయప్రోలు గారంటే, నేను ఒక ఫిల్మ్ డైరెక్టర్ కెపాసిటీలో కాకుండా 8 కోట్ల తెలుగు వాళ్లల్లో కేవలం ఒకడిగా ప్రపంచంలో ఉన్న ప్రతి తెలుగువాడికి చెప్పేది, ఏ దేశమేగినా ఎందు కాలిడినా పొగడరా నీ తల్లి తెలుగు భారతిని, పొగడరా నీ తండ్రి ఎన్టీఆర్. పొంగించారు మీరే ఈ తెలుగోడి ఛాతి. అన్యాయాన్ని తృంచి అధర్మాన్ని వంచి పాలించారు మీరే సదా ప్రేమ పంచి. మీరే జీవితం, మీరే శాశ్వతం, ఇక ఏ నాటికైనా మీదే సంతకం. మీదే రాజసం, మీదే సాహసం, తెలుగోడికిచ్చారు పొంగే పౌరుషం. పేదోడికి మీరే శ్రీరామ రక్ష, చెడ్డోడికి మీరే యమ భాష శిక్ష. తోటి దిగంతాలు దాటి జయించారు గుండెల్ని మీకెవరు సాటి. తెర మీద బొమ్మైనా మీరే దైవం, మమ్మల్ని మంత్రైనా మీరే దైవం. మీ అడుగు తాకిన ఈ నేలే ధన్యం, మీ హస్తం తాకిన ప్రతి శిరసు ధన్యం, మీ ఆశీస్సులే ప్రతి జన్మకు ధన్యం. మీరే గుడిలో నంబరి సేటి దైవం మీరే.
సింహంలా గర్జించే ధర్మం మీరే, మంత్రంలా మాట్లాడే మర్మం మీరే. గుండెల్లో మోగేటి చప్పుడు మీరే, ఐరుల్లో పచ్చాని సిలు మీరే. అన్నల్లే ఉన్నట్టి మీకే దండం, అన్నల్లే ఉన్నట్టి మీకే దండం. పేదోడి చేతులతో మీకే దండం, ఉన్నోడి చేతులతో మీకే దండం. జై ఎన్టీఆర్.